హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనేసి మనకు తెలుసండి. ఇప్పటి వరకు జరిగినటువంటి కానిస్టేబుల్, ఎస్ఐ ఎగ్జామ్స్ తదితర ఎగ్జామ్స్ లో కరెంట్ అఫైర్స్ అనేవి సింహ భాగాన్ని ఆక్రమించినాయని మనకు తెలుసండి. కాబట్టి కరెంట్ అఫైర్స్ మీద మనం ఎక్స్క్లూజివ్ గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ గా డిస్కస్ చేసుకుంటే మనకైతే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్లాస్ లో మనం చూసినట్టయితే కరెంట్ అఫైర్స్ లోకి వెళ్ళిపోదామండి. వీటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే మన జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లో స్టడీ మెటీరియల్ లో ఈ కరెంట్ అఫైర్స్ అయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకునేటువంటి ఆస్పిరెంట్స్ కి అందుబాటులో ఉంటాయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోస్ అయితే మీకు త్వరలో ఇంకా ఎక్కువ రాబోతున్నాయండి. ఇక వీడియోలో కనుక మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఫస్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే టెలిమెడిసిన్, టెలిమెడిసిన్ అనేటువంటి వార్డ్ ఇక్కడ మనం చూస్తున్నామండి. టెలిమెడిసిన్ అంటే గతంలోనే మనం విన్నటువంటి వార్డ్స్ అండి. అయితే టెలిమెడిసిన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రోగులకు సూపర్ స్పెషాలిటీలో హాస్పిటల్స్ లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ వైద్య బృందం చే సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా అతనికి కావలసినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి డైరెక్ట్ ప్రిస్క్రిప్షన్ అయితే మనకి బెంగళూరులో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి అయినా అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, హైదరాబాద్, మద్రాసు, బొంబాయి, ఇలా ఎక్కడా ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నటువంటి అత్యున్నతమంటి డాక్టర్ల నుంచి డైరెక్ట్ గా రోగిని పరీక్షించి ఎలా పరీక్షిస్తారండి, ఇదిగోండి ఆడియో వీడియో ద్వారా, ఆడియో వీడియో ద్వారా రోగిని పరీక్షించి అంటే పరిశీలించి అతనికి కావలసినటువంటి వైద్య సలహాలు నేరుగా ఇవ్వడాన్నే టెలిమెడిసిన్ అంటారు, టెలిమెడిసిన్ అంటారు. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, రోగులు ఎవరైతే గ్రామంలో ఉన్నారో వారు ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా ఢిల్లీ లేకపోతే బెంగళూరు, మద్రాసు లేకపోతే హైదరాబాదు లేకపోతే విజయవాడ ఇలాంటి ఆ సిటీస్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్లకుండా డైరెక్ట్ గా ప్రభుత్వమే వారికి కావలసినటువంటి సేవలు అనేవి టెలిమెడిసిన్ ద్వారా అంటే వీడియో ఆడియో కాల్స్ ద్వారా వారితో మాట్లాడి పరీక్షించి వారికి కావలసినటువంటి వైద్య సలహాల్ని సత్వరమే వేగంగా ఇచ్చేటువంటి పద్ధతిని టెలిమెడిసిన్ అంటారు. అంటే ఇక్కడ కావలసినటువంటి వైద్య సలహాలు అనేవి చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. అలాగే వారికి కావలసినటువంటి ఈ యొక్క ప్రిస్క్రిప్షన్, ఏదైతే రోగికి కావాల్సినటువంటి ప్రిస్క్రిప్షన్ ఉంటుందో, ఏదైతే వైద్య సలహాలు ఉంటాయో అవన్నీ తీసుకొని ఆ మెడిసిన్స్ కూడా వాళ్ళు రాయటం అనేది జరుగుతుంది. తద్వారా రోగికి అతి తక్కువ ఖర్చులు అత్యంత వేగంగా అందించేటువంటి పద్ధతిని టెలిమెడిసిన్ అనేసి మనం చెప్పొచ్చండి. అయితే ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చింది అని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు వచ్చిందంటే, మన భారతదేశంలో ఎక్కువ టెలిమెడిసిన్ సేవలు అందిస్తున్నటువంటి రాష్ట్రం ఏదండి, ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ ఈ మధ్య ఇచ్చినటువంటి భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అందుకని రేపు రాబోయే ఎగ్జామ్స్ లో కూడా ఇలాంటి ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. చూడండి, మారుమూల గ్రామీణ ప్రాంతాలకు వైద్యుల సేవలు, మారుమూల గ్రామీణ ప్రాంతాలకు వైద్యుల సేవలను ఇచ్చారండి. అట్లనే రాష్ట్రంలో 1.86 కోట్ల మందికి టెలిమెడిసిన్ సేవలు అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రం ఎంతమంది అండి, ఈ ఫిగర్, ఈ డేటా అనేది గుర్తుపెట్టుకోండి, 1.86 క్రోర్స్ అన్నమాట. ఇంతమందికి టెలిమెడిసిన్ సేవలు అనేది మన ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరిగింది. అట్లనే దేశం మొత్తం అందించిన సేవల్లో ఏపీలోనే 30.84% ని ఆక్రమించింది అనమాట. 30.84% అనేది ఈ సేవలుగా చెప్పుకోవచ్చు. ఈ డేటాని మీరు గుర్తుంచుకోవడం ద్వారా రేపు ఎగ్జామ్ లో మీరు ప్రభావవంతంగా అంటే చక్కని మార్క్స్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తర్వాత, ఏపీ తర్వాత పశ్చిమ బెంగాల్ వచ్చేసరికి 86.69 లక్షల మందికి ఈ సేవలు అయితే అందించడం జరిగింది.
నెక్స్ట్ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రిపోర్ట్స్ అయితే ఈ డేటా అయితే వెల్లడించడం జరిగిందండి. వీరి ప్రకారం అయితే మొట్టమొదటి ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, సెకండ్ ప్లేస్ లో ఉందని చెప్పొచ్చండి. అయితే ఇది దేని ద్వారా ఇస్తున్నారు ఇది కూడా రాసుకోండి. రాష్ట్రంలో ఈ సంజీవని టెలిమెడిసిన్ ద్వారా స్పెషలిస్ట్ సేవలు అనేవి అందిస్తున్నారు. ఏదండి ఈ సంజీవని, ఈ మాట రాసుకోండి, ఈ సంజీవని అడగొచ్చు అన్నమాట. రాష్ట్రంలో టెలిమెడిసిన్ సేవలు ఈ క్రింది విధంగా ఈ సేవల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చింది. ఏదండి ఈ సంజీవని సేవల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉందన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ యొక్క హబ్బులకు అన్ని ఆరోగ్య కేంద్రాలు అనుసంధానము, అంటే ఈ యొక్క హబ్బులు ఎక్కడైతే ఈ బృందం ఉంటుందో ఈ బృందం ఎక్స్పర్ట్స్ అంటే స్పెషలిస్ట్ వైద్యులు ఆ యొక్క గ్రూప్ లో ఉంటారు. అక్కడి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ కి అనుసంధానం చేసి ఉంటారు. అంటే ఎవరు ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా ఏ సమస్య అడిగినా వీరు అందుబాటులో ఉంటారు. అలాగే వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేకమైనటువంటి హబ్బును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది చూడండి టెలిమెడిసిన్ లో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ అనేది అవతరించిందండి. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ అంశం అనేది, ఈ ఆస్పెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవచ్చండి. నోట్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అయితే మీకు ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా చదువుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నోట్ చేసుకోండి. దీనివల్ల మీకు ఖచ్చితంగా ఒక మార్కులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. చూడండి టెలిమెడిసిన్ అంటే ఏమనుకున్నామండి, ఇక్కడ రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమైతే, రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమైతే వెంటనే వైద్య సిబ్బంది టెలిమెడిసిన్ ద్వారా హబ్లోని వైద్యులను సంప్రదిస్తారు. వైద్యులు ఆడియో వీడియో కాల్లో రోగులతో మాట్లాడి సలహాలు సూచనలు ఇస్తారు. ఏ మందులు వాడాలో కూడా సూచిస్తారు. వారు సూచించిన మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు. మరోవైపు స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఈ సంజీవిని ఓపీడీ యాప్ ద్వారా ఇంటి నుంచే వైద్య సేవలను పొందుతున్నారు. ఎవరైతే స్మార్ట్ ఫోన్ ఉంటుందో వారైతే ఈ సంజీవిని యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే అక్కడి నుంచే వీరితో సంప్రదించవచ్చు అనమాట. కాబట్టి చూడండి ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్న అంశాలే. మరొకసారి మీరు ఇది డీటెయిల్ గా చదువుకుంటే దీనికి సంబంధించినటువంటి డేటా గాని దీనికి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారనేది ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది. అలా మీరు దీన్ని నోట్ చేసుకోండి. అలాగే ఈ సంజీవిని ఇంకా క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రోగులకు అందుబాటులో తేవడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఆశా వర్కర్లకు వచ్చేసరికి ఇక ఉచితంగా స్మార్ట్ ఫోన్స్ అయితే అందజేయడం జరిగిందండి. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా సుమారుగా 42,000 మంది ఆశా వర్కర్లకి స్మార్ట్ ఫోన్స్ ఇచ్చారు. దీని ద్వారా వారికి కేటాయించిన క్లస్టర్ లో డైరెక్ట్ గా స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ సంజీవని యాప్ డౌన్లోడ్ చేసుకుని వారికైతే వైద్య సేవలు అయితే అందించడం జరుగుతుందండి. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ లో ఈ అంశాలన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీరు చక్కగా వీటిని నోట్ చేసుకోండి. ఎక్కడ ఏమి అనుసంధానం చేశారు అనే దాని మీద ఇక్కడ చక్కగా నీటిగా ఇచ్చాడండి. వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక హబ్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య హెల్త్ క్లినిక్స్, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అనుసంధానం చేసింది. ఒక్కో హబ్లో ఎంతమంది ఉంటారండి, ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్టులు ఉన్నారు. ఇద్దరు జనరల్ మెడిసిన్, ఒకళ్ళు గైనకాలజీకి సంబంధించిన వారు, ఇంకోళ్ళు పీడియాట్రిక్స్, మరొకళ్ళు కార్డియాలజీ స్పెషలిస్ట్, అంటే అన్ని రంగాలకు చెందినటువంటి స్పెషలిస్ట్స్ అనేవాళ్ళు అందుబాటులో ఉంది టెలిమెడిసిన్ లో. ఇప్పుడు మన అందరికి తెలుసండి, వాట్సాప్ కాల్స్ కావచ్చు, వీడియో కాల్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తానే ఉన్నాం. దూరంలో ఉన్నటువంటి మన మిత్రులతోనో లేకపోతే మన యొక్క చుట్టాలతోనో మనం కాల్స్ లో మాట్లాడుకుంటున్నాం. అట్లనే డైరెక్ట్ గా గ్రామాల్లో ఉన్నటువంటి రోగులను స్పెషలిస్ట్ డాక్టర్స్ పర్యవేక్షించి వారి సమస్యను
పరిశీలించి వారికైతే ఈ మెడిసిన్స్ అనేవి రాయటం జరుగుతుంది. తద్వారా ఫాస్ట్ గా వైద్య సేవలు అనేవి రూట్ లెవెల్లో క్షేత్ర స్థాయిలోకి వెళ్తుంది. దీని యొక్క సారాంశం అయితే ఇదండి. కాబట్టి డేటా కూడా చూసుకోండి. ఇవి కూడా మీకు రేపు అడిగేటువంటి అవకాశం అయితే ఉంది. 1,86,52,001 ఇప్పటి వరకు టెలిమెడిసిన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అందించిన సేవలు. నెక్స్ట్ వచ్చేసరికి 86,69,020 పశ్చిమ బెంగాల్ సెకండ్ ప్లేస్ లో ఉందండి. థర్డ్ ప్లేస్ లో వచ్చేసరికి తమిళనాడు ఉంది, 67,22,007. అంటే కోటి సుమారు కోటి టెలిమెడిసిన్ సేవలు అయితే అందించి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ప్లేస్ లో ఉందనేసి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెలువడించిన బులెటిన్ ద్వారా అర్థమవుతుందండి. ఇది మీరు నోట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ చంద్రయాన్ 3 దీనికి సంబంధించినటువంటి అంతరిక్షానికి సంబంధించినటువంటి ఏ అంశమైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే అప్డేట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లనే మన భారతదేశము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే చంద్రయాన్. చంద్రయాన్కి సంబంధించినటువంటి ఏ అంశమైనటువంటి ఇంపార్టెంట్, కాబట్టి దీనిలో చంద్రయాన్ 3లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అవుతుంది. ఏంటి దీని యొక్క సారాంశంగా చూసినట్లయితే బెంగళూరులో దీని యొక్క పరీక్షలు అయితే విజయవంతంగా నిర్వహించడం జరిగింది. తద్వారా ఆ పరీక్షలు నిర్వహించడం ద్వారా వాతావరణంలో వీటి యొక్క విడిభాగాలు కావచ్చు లేకపోతే చంద్రయాన్ సంబంధించినటువంటి మిగతా పార్ట్స్ ఎక్కువ కాలము మనగలుగుతాయి అని ఈ పరీక్ష ఉద్దేశం అని చూద్దాం. ఏంటో చూద్దాం. చూడండి, చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ లో భాగంగా నిర్వహించిన ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ అలాగే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ కంపాటిబిలిటీ అంటే ఈఎంఐ టెస్ట్ మరియు ఈఎంసి టెస్ట్ అనేవి ఇక్కడ కండక్ట్ చేయడం అనేది జరిగిందండి. పరీక్ష విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆదివారం ప్రకటించింది. ఈఎంఐ టెస్ట్ ఈఎంసి టెస్ట్ అనేది పరీక్ష విజయవంతమైంది. దీని ద్వారా విషయం ఏంటంటే చూద్దాం. బెంగళూరులోని యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ లో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలియజేసింది. దీని యొక్క ఉపయోగం ఏంటో చూడు. శాటిలైట్ ఉపవ్యవస్థలు అంతరిక్ష వాతావరణంలో సక్రమంగా పనిచేసేలా చూడడానికి ఈఎంఐ ఈఎంసి టెస్ట్ నిర్వహించారు. శాటిలైట్ ప్రయోగాల్లో ఇది ముఖ్యమైన పరీక్ష అని ఇస్రో పేర్కొంది. చంద్రుడి పైన లోనార్ ను క్షేమంగా దించడమే లక్ష్యంగా చంద్రయాన్ 3 ప్రయోగాన్ని 7 జూన్ లో చేపట్టే అవకాశం ఉంది. అయితే 2019లో చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైన సంగతి మనకు తెలుసు. 2019లో సరే దీని వల్ల ఏంటంటే ఈ ప్రయోగం వల్ల ఇప్పుడు ఏంటి మనం చెప్పుకుంది అంటే శాటిలైట్ ఉపవ్యవస్థలు అంతరిక్ష వాతావరణంలో సక్రమంగా పనిచేసేలా చూడడానికి ఈఎంఐ ఈఎంసి టెస్టులు అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి చంద్రయానికి సంబంధించినటువంటి అంతరిక్షానికి సంబంధించినటువంటి ఎస్ఎన్టి భాగానికి సంబంధించినటువంటి ఏ విషయమైనా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్, కాబట్టి నోట్ చేసుకోండి. నెక్స్ట్ శ్రీశైలం అడవుల్లో అడుగులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నిన్న మనం చెప్పుకున్నామండి బయోడైవర్సిటీ, లేకపోతే జీవ వైవిధ్యం గురించి మనం చెప్పుకున్నామండి. బయోడైవర్సిటీ అరో జీవ వైవిధ్యం గురించి చెప్పుకున్నామండి. ఈ జీవ వైవిధ్యానికి సంబంధించి అన్ని జీవులకి సమ ప్రాధాన్యత ఉండాలి. కొన్ని జీవులు గనక అంతరించిపోతే వాటిపైన ఆధారపడినటువంటి జీవులు అక్కడ ఉన్నటువంటి ఆహార పొగలు డిస్టర్బెన్స్ అయ్యి అక్కడ విపరీతమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రావడానికి అవకాశం ఉందని మనకు తెలుసండి. దాన్ని నివారించడానికి చేసే ప్రయత్నమే మనం నిన్న చెప్పుకున్నటువంటి ఆలివ్ రిడ్లే తాబేళ్లు. అట్లనే మనం చేస్తున్న పని ఏంటి, ఇంకా ప్రాజెక్ట్ చీట ఇది కూడా మనం చెప్పుకున్నామండి. ఇది బయోడైవర్సిటీ మెయింటైన్ చేయడానికి
ప్రాజెక్టు చీటా ప్రోగ్రామ్ కూడా చెప్పుకున్న వాళ్ళు. అలాగే కూనో పార్క్ లోకి ఇప్పటి వరకు ఎన్ని చీటాలు దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చారు, 20 చీటాలను అయితే తీసుకురావడం జరిగింది. ఇది మూడోది అలుగులు. అలుగులు అనేది ఇవి కూడా అంతరించిపోతున్నటువంటి జీవులండి, వీటినే ప్యాంగోలియన్స్ అంటారు. ప్యాంగోలియన్స్ అంటారు, దీన్ని ఇండియన్ ప్యాంగోలియన్ అంటారు. దీన్ని సరికే ఇది ఎక్కడ ఉంటుంది, మన నల్లమల ఫారెస్ట్ లో గుర్తించడం జరిగింది. అయితే పులుల కోసం పెట్టినటువంటి కెమెరా ట్రాప్ లో వీటిని అయితే రికార్డ్ చేయడం అనేది జరిగింది. వీటి ఉనికి అనేది కనపడింది. అంటే ఇవి కూడా ఈ యొక్క నల్లమల అడవుల్లో నివసిస్తున్నవి, వీటి సంఖ్య కూడా కొంతమేర పర్వాలేదు, వీటిని కూడా సంరక్షించాలనేసి ప్రయత్నాలు చేయడానికి మన అటవీ అధికారులు ప్రారంభించారు. ఇదిగో పులుల కోసం పెట్టిన కెమెరా ట్రాప్ల ద్వారా ఇండియన్ ప్యాంగోలియన్ గుర్తింపు పూర్తిగా తెలుసుకునేందుకు తూర్పు కనుమల వైల్డ్ లైఫ్ సొసైటీ పరిశోధన చేస్తున్నారండి. అటని అంతరించే జీవుల జాబితాలో ప్యాంగోలిన్స్ ప్రపంచంలో అత్యధికంగా స్మగ్లింగ్ అయ్యేది ఇవే. ఇక్కడ ఏంటంటే ప్రపంచంలో అంతరించిపోయే జీవులు ఇది ఉంటుంది, ఎక్స్టింక్టెడ్ యానిమల్ ఎండేంజర్డ్ యానిమల్స్ లో ఉంది. అట్లనే ఎక్కువగా స్మగ్లింగ్ చేసేటటువంటి కూడా ఈ ప్యాంగోలిన్సే. అంటే స్మగ్లింగ్ ఒకసారి నుంచి ఒకసారికి వీటిని తరలిస్తూ ఉంటారు, వైద్యం కావచ్చు, రకరకాలైనటువంటి యూసేజ్ కోసం. వీటికి ఆ ముందు వచ్చిన తాబేళ్లు కూడా, నక్షత్రపు తాబేళ్లు కూడా స్మగ్లింగ్ లో పట్టుకోవడం చాలా సార్లు జరిగిందండి. ఇట్లనే వీటిని కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు. అతిపెద్ద అభయారణ్యంలో వాటి రక్షణకి ఎక్కువ అవకాశాలను ఉన్నాయంటున్నారు నిపుణులు. కాబట్టి ఈ ప్యాంగోలియన్స్ అనేవి మీరు చూసే ఉంటారండి. ఇవి యొక్క జాతులు వచ్చేసరికి 4 జాతులు ఉండేయండి. ఇదిగో 4 జాతుల్లో 2 జాతులు మన దేశంలోనే కనిపిస్తాయి. ఈ రెండింటిలో అత్యంత అరుదైన ఇండియన్ ప్యాంగోలిన్ దీని వచ్చేసరికి మానిస్ క్రాస్ కాడాట. ఇది గుర్తు పెట్టుకోండి, మానిస్ ఇక్కడ రాస్తున్నానండి. దీని యొక్క శాస్త్రీయ నామం మానిస్ క్రాసి కడాట. ఈ అడుగుతాడండి మనల్ని ఇండియన్ ప్యాంగోలిన్ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అనేసి అడుగుతారు. ఎందుకంటే ఇది న్యూస్ లోకి వచ్చింది కాబట్టి అడిగేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఇండియన్ ప్యాంగోలిన్ యొక్క శాస్త్రీయ మానిస్ క్రాసి కడాట ఇక్కడ మీకు కనపడదు, ఇది రాస్తానా, ఇది మన రాష్ట్రంలోనే కనపడుతుంది. మొత్తం ప్రపంచం మొత్తం 4 జాతులు స్పీసీస్ ఉన్నప్పటికీ మన భారతదేశంలో 2 స్పీసీస్ అయితే ఉండే. వాటిల్లో ప్రాముఖ్యంగా చూడాలంటే ఇండియన్ ప్యాంగోలిన్ దీని యొక్క శాస్త్రీయనామం ఇది. కానీ దీన్ని కూడా సంరక్షించడానికి భారత అటవీ శాఖ వారు ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదండి, చక్కగా చదువుకొని ఇందులో నోట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఒకసారి నోట్ చేసుకోండి. ఇవి వచ్చేసరికి జీవ వైవిధ్యంలో ఇవన్నీ భాగాలు అన్నమాట. ఇవి డిస్కస్ చేద్దాం తర్వాత. నెక్స్ట్ E20 పర్యావరణ పరిరక్షణలో మేటి. E20 అంటే ఏమిటి అనేది ఇక్కడ చూడాలి మనం. E20 అంటే ఇది E20 అంటే ఏమిటి, ఇథనాల్ అంటారు. E20 అంటే పెట్రోల్లో 20% ఇథనాల్ ని కలపడాన్ని E20 అంటారు, లేకపోతే E20గా పేరు వచ్చింది. అయితే ఇది పూర్తిగా వచ్చేసరికి బయోఫ్యూల్ అండి, బయోఫ్యూల్ అనమాట. బయోఫ్యూల్ చూడండి ఇక్కడ ఇచ్చాడు, ఇథనాల్ అనేది జీవ ఇంధనము, దీన్ని ఇథైల్ ఆల్కహాల్ గా కూడా పిలుస్తారు. ఇథైల్ ఆల్కహాల్ C2H5OH ఇథైల్ ఆల్కహాల్ గా పిలుస్తారు అనమాట. చెరక నుంచి సహజ సిద్ధంగా దీన్ని ఉత్పత్తి చేస్తారు. దేని నుంచి అండి, చెరకు మొలాసెస్ నుంచి. చెరకులో ఇక మిగిలిపోయినటువంటి ఉత్పత్తిని ఏమంటారని ప్రశ్న కూడా ఒకసారి వచ్చిందండి, మొలాసిస్ అంటారు. ఈ మొలాసిస్ నుంచి పులియ పెట్టడం ద్వారా ఇవన్నీ తయారు చేస్తారు, బై ప్రొడక్ట్స్ దీని ఉత్పత్తి చేస్తారు. మొక్కజొన్న గోధుమల వంటి ఆహార ధాన్యాల నుంచి కూడా ఇథనాల్ని తయారు చేయవచ్చు. ఒక చెరకే కాదండి, మొక్కజొన్న గోధుమల వంటి ఆహార ధాన్యాల నుంచి కూడా ఇథనాల్ని తయారు చేయొచ్చు. దీన్ని ఔషధాలు, ప్లాస్టిక్ వస్తువులు, సౌందర్య సాధనాల్లోనూ ఉపయోగిస్తారు. వీటిని ఔషధాలు, ప్లాస్టిక్, సౌందర్య సాధనాలు కూడా ఉపయోగిస్తారు. అయితే ఇథనాల్లో ఎంత శాతం ఆక్సిజన్ ఉంటుందండి, అంటే
35% ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, మండేటటువంటి శక్తి ఎక్కువ ఉంటుంది అన్నమాట. పెట్రోల్ వీటికంటే ఇథనాల్ ఎక్కువగా ఫాస్ట్ గా మండి ఏ విధమైనటువంటి రెసిడ్యూస్ అయితే ఇవ్వదు. రెసిడ్యూస్ అంటే మిగిలిపోవడం అన్నమాట. ఇది పూర్తిగా మండిపోయి ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి రెసిడ్యూస్ అయితే ఇవ్వదు. కాబట్టి ఇది పర్యావరణ హితమైనటువంటి ఇంధనముగా చెప్పుకోవచ్చు. కాబట్టి పెట్రోల్ లో దీన్ని కొంచెం 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 కలుపుకుంటూ వెళ్ళి ఇప్పుడు E20 వరకు చేస్తున్నారు. తద్వారా ఏంటండి E20 వల్ల, దీని ఒక పెట్రోల్ నుంచి లేకపోతే శిలాజ ఇంధనాలు అంటారు. శిలాజ ఇంధనాలు ఏంటండి, ఫాజిల్ ఫ్యూయల్స్ అంటారు. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటారు. ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ని ఎగ్జాంపుల్స్ ఏంటండి, కోలు, పెట్రోలు, లేకపోతే పెట్రోల్ ఉత్పత్తులు అనమాట. పెట్రోలియం అంటే పెట్రోల్ అంటే రాక్ అని, ఓలియం అంటే ఆయిల్. పెట్రోల్ నుంచి వచ్చేటువంటి పెట్రోల్, డీజిల్, కిరోసిన్, తారు ఇవన్నీ కలిస్తే ఫాజిల్ ఫ్యూయల్స్ కిందే వస్తాయి. కాబట్టి ఫాజిల్ ఫ్యూయల్స్ మండించినప్పుడు, శిలాజ ఇంధనాలు మండించినప్పుడు ఆటోమేటిక్ గా ఈ యొక్క కాలుష్య కారకాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. కానీ జీవ ఇంధనాలను కనుక మండించినప్పుడు కాలుష్యం అనేది ఏర్పడదు. కాబట్టి వీటిలో కొంత పర్సెంటేజ్, ఒక పెట్రోల్ లో మొట్టమొదటిసారిగా 10% కలిపారండి, 90% పెట్రోల్, ఇప్పుడు వచ్చేసరికి 20% ఇథనాల్ ఇది కలపడం వల్ల 80% పెట్రోల్ ఉంది. తద్వారా కాలుష్యం అనేది తక్కువ ఉత్పత్తి అవుతుంది. పర్యావరణంలో ఈ యొక్క కాలుష్యము పెట్రోల్ శిలాజ ఇంధనాలు మనటం వల్ల తక్కువ కాలుష్యం అనేది వస్తుంది. అయినప్పటికీ మన ప్రభుత్వం ఏంటంటే ఈ E20 పైన మొగ్గు ఎక్కువ చూపుతున్నారు. తద్వారా మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవడానికి అవకాశం అనేసి ఉంటుంది. చూడండి, 20% ఇథనాల్ కలిసిన పెట్రోల్ ని E20 పేర్కొన్నారు. 2018లో భారత ప్రభుత్వం జీవ ఇంధనాలపై జాతీయ విధానాన్ని తెచ్చింది. ఎప్పుడండి, 2018లో. దీని ప్రకారము 2030 E20 పెట్రోల్ ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలనేది భారత ప్రభుత్వం యొక్క లక్ష్యం అండి. అయితే గత ఏడాది జూన్ నాటికి 10% ఇదిగోండి, ఈ టెన్ పర్సెంట్ ఇక్కడ కలపటం అనేది జరిగిందండి. గత ఏడాది జూన్ వరకు లక్ష్యాన్ని భారత్ సాధించింది. ఇప్పటి వరకు 10% కలపడం, అయితే ఈ నేపథ్యంలో 20% పై దృష్టి సారించింది. ప్రయోగాత్మకంగా 15 నగరాల్లో ఈ రకం ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఆ తర్వాత దశల వారీగా దేశవ్యాప్తంగా దీన్ని వినియోగం తెస్తారు. E20 పై ప్రధాని ఆసక్తి ఉన్న నేపథ్యంలో 2025-26 ఈ లక్ష్యాన్ని సాధించే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క మెటీరియల్ అంటే దానికి సంబంధించిన అంశాలన్నీ మీకు ఈ పక్కన ఇవ్వడం జరిగిందండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదువుకొని చక్కగా నోట్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, 24% పెరిగే కొద్దిగా కొంచెం వాహనాల మైలేజ్ అయితే తగ్గొచ్చు అంటున్నారండి. అయితే కొంతమేర తగ్గుతుంది, అయినప్పటికీ పర్యావరణానికి అయితే ఇది మేలు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది E20 అంటే ఏంటండి, జీవ ఇంధనము. ఇదినే ఇథనాల్ అంటారు. ఇథనాల్ ఆరు ఇథైల్ ఆల్కహాల్ అంటారు. దీన్ని దేని నుంచి తయారు చేస్తారు, చెరకు నుంచి తయారు చేయవచ్చు, గోధుమ నుంచి తయారు చేయవచ్చు, అట్లానే మొక్కజొన్న నుంచి కూడా తయారు చేయవచ్చు అనమాట. దీన్ని పెట్రోల్ లో కలిపి మండించడం ద్వారా కొంత పర్యావరణంలోకి కాలుష్య కారకాలు రాకుండా అదుపులో పెట్టుకోవడమే దీని యొక్క లక్ష్యము, జీవ ఇంధనం యొక్క లక్షణము. అందుకనే ఈ టాపిక్ మనకి ఎగ్జామ్ లో చాలా ఉపయోగపడుతుంది. గ్లోబల్ వార్మింగ్ తగ్గించడంలో కూడా ఇథనాల్ అనేది ఉపయోగపడుతుంది. దయచేసి మీరు చదివి రాసుకోండి. ఇక నెక్స్ట్, తొలి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం విజయవంతము. ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అంతరిక్షం గురించి ఏ చిన్న విషయం జరిగినా సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వెళ్ళిపోతుంది, అది అప్డేట్ అవుతుంది. కాబట్టి చూడండి, ఇక్కడ తయారు చేసిన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు, ముఖ్య అతిథిగా హాజరైన ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై. అయితే ఇది ఎవరు తయారు చేశారు అంటే, చిన్నపిల్లలు అంటే స్కూల్ పిల్లలు తయారు చేసినటువంటి ఈ యొక్క హైబ్రిడ్ రాకెట్స్ ని చూడండి. ఇది సుమారుగా వీరు వచ్చేసరికి 150 బుల్లి ఉపగ్రహాల్ని వారే రూపొందించారు. అయితే ఎవరండి ఇది, మార్టిన్ ఫౌండేషన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ ఫౌండేషన్, స్పేస్ జోన్ ఇండియా సహకారంతో మహాబలిపురం సమీపంలో పట్టిపుల్లంలో ఆదివారం నిర్వహించిన
భారత దేశపు మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్కడ జరిగింది, ఎవరెవరు దీనిలో పార్టిసిపెంట్స్ అనేది గుర్తు పెట్టుకోండి. మొట్టమొదటి హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం ఎక్కడ విజయవంతమైంది అంటే చెన్నై మహాబలిపురం దగ్గర ఉన్నటువంటి ఇదిగోండి పట్టి పొలంలో జరిగిందండి. దీనిలో ఎవరు పార్టిసిపెంట్ అంటే మార్టిన్ ఫౌండేషన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఎవరి సహకారంతో ఇది ప్రారంభించారంటే స్పేస్ జోన్ ఇండియా సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా పాల్గొన్నటువంటి పిల్లలు వచ్చేసరికి సుమారుగా 150 బుల్లి ఉపగ్రహాలు అంటే మినీ శాటిలైట్స్ ని తయారు చేసి ఆకాశంలోకి పంపడం జరిగిందండి. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తు పెట్టుకోండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ గా చూసినట్లయితే అత్యధిక విద్యుత్పత్తికి తోడ్పడేలా సరికొత్త మిశ్రమ లోహము. ఈ మిశ్రమ లోహం ఏంటంటే ఎక్కువ టెంపరేచర్ ని తట్టుకుంటుంది, దీని యొక్క ఇది ఎల్ఐ అనమాట, మిశ్రమ లోహము అది ఎల్ఐ. ఏమైతే టర్బైన్లు ఉంటాయో కరెంటును ప్రొడ్యూస్ చేసి ఉత్పత్తి చేసే టర్బైన్ ఏంటంటే ఎక్కువ రొటేటింగ్ అవడం వల్ల ఉష్ణోగ్రత ఎక్కువ గ్రహించలేకపోవడం వల్ల అవి ఒక తక్కువ ఉష్ణోగ్రతలోనే అవి వాటి ద్వారా కరెంట్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారండి. అయితే ఈ మిశ్రమ లోహంతో టర్బైన్లు కనుక తయారు చేస్తే సుమారుగా 800 సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ దగ్గర ఉన్నప్పటికీ అవి పాడవుకోవండి. కాబట్టి ఎక్కువ టెంపరేచర్ ద్వారా 800 సెంటీగ్రేడ్ వరకు వేడి చేసినా ఆ లోహం అనేది పాడైపోలేదు, ఇమిడియట్ గా దాన్ని చల్లబరిచినా పాడే, దాని యొక్క గట్టితనం అనేది చెదరలేదు. కాబట్టి దీన్ని గనక ఈ లోహాన్ని మిశ్రమ లోహాన్ని గనక టర్బైన్ లో వాడితే ఎక్కువ ఉష్ణాన్ని తీసుకొని కరెంట్ గా మారుస్తుంది. ఫారిన్ కంట్రీస్ లో ముఖ్యంగా అమెరికాలో చెప్పాలంటే ఈ శిలాజ ఇంధనాలు చెప్పుకున్నాం వాటిని మండించడం ద్వారా కరెంట్ అనేది ఉత్పత్తి చేస్తారండి. అయితే టర్బైన్లు ఉష్ణాన్ని గ్రహించే శక్తి తక్కువ ఉండడం వల్ల కొంత టెంపరేచర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు అనుకోండి 800 సెంటీగ్రేడ్ వరకు మిశ్రమ లోహం తయారు చేస్తారంటే ఆ ఉష్ణాన్ని కూడా తీసుకొని కరెంట్ గా మార్చే అవకాశం ఉంది. దాని సంగతి ఏంటో మనం చూద్దాం. చూడండి, వాషింగ్టన్ విద్యుత్పత్తి ప్రక్రియలో వెలువడే ఉష్ణాన్ని మరింత వినియోగించుకునేందుకు ఉపయోగపడే మిశ్రమ లోహాన్ని సూపర్ అలాయ్ అన్నారు అనమాట. సూపర్ అలాయ్ ని తయారు చేయటం అనేది జరిగింది అని చెప్తున్నారండి. ఇది మిశ్రమ లోహము, అనేక మిశ్రమాలు లోహాల ద్వారా ఏర్పడేది అనమాట. అమెరికాలోని శాండియా నేషనల్ ల్యాబొరేటరీస్ పరిశోధకులు 3D ముద్రణ పద్ధతిలో తయారు చేశారు ఈ లోహాన్ని. ఎవరండి, శాండియా నేషనల్ ల్యాబొరేటరీస్ వారు 3D ముద్రణ పద్ధతిలో తయారు చేశారు. ప్రస్తుతం విద్యుత్పాదనకు ఉపయోగిస్తున్న గ్యాస్ టర్బైన్ యంత్రాల తయారీకి దీన్ని ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు రాబట్టవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. అమెరికాలో 80% విద్యుత్తుని శిలాజ ఇంధనాలు మండించడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. అక్కడ ప్రస్తుతం ఉపయోగిస్తున్న టర్బైన్లు ఒక స్థాయి వరకే ఉష్ణోగ్రతని తట్టుకోగలవు. ఈ మహామిశ్రమ లోహంతో టర్బైన్లు రూపొందిస్తే మరింత ఉష్ణోగ్రతలతో కూడా పనిచేయగలిగి వేడినంతటిని విద్యుత్తుగా మారుస్తూ వృధాన్ని అరికడుతుందని పరిశోధకుల ఆలోచన. ఇదిగో ఎక్కువ ఉష్ణాన్ని కూడా ఇది తీసుకొని కరెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనేసి ఇక్కడ సైంటిస్టులు ఆలోచన. అయితే ఈ మిశ్రమం యొక్క ఏమేమి మిశ్రమాలు ఉంటుంది దీంట్లో సూపర్ అలాయ్ అంటే చూడండి, 42% అల్యూమినియం, 20% టైటానియము, 13% నియోబియం, 8% జిర్కోనియం, 8% మాలిబ్డినం, 4% టాంటాలం లోహాలను కలిపి ఈ మిశ్రమ లోహాన్ని తయారు చేశారు. ఇది సూపర్ అలాయ్ యొక్క మిశ్రమ, సూపర్ అలాయ్ లో ఉండే ఇది అనమాట. గుర్తు పెట్టుకొని రాసుకోండి, ఇది మీకు ఉపయోగపడుతుంది. దీనిని 800 సెల్సియస్ డిగ్రీ వరకు వేడి చేసి వెంటనే సాధారణ ఉష్ణోగ్రతకి తీసుకొచ్చేసిన దాని పటిష్టత చెక్కు చెదరలేదనేసి పరీక్షించారని తేలిగ్గా ఉండి అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలిగే ఈ మిశ్రమ లోహాన్ని విమానాలు, రాకెట్లు, హ్యూమన్ నౌకలు, ఆటోమొబైల్ రంగంలోనూ వినియోగించవచ్చు అనేసి సైంటిస్టులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇది
ఎక్కువగా కరెంట్ ఉత్పత్తికి టర్బైన్లు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చే దశాబ్దం నాటికి భూతాపములో 1.5 డిగ్రీల పెరుగుదల అనేసి చూస్తున్నామండి. అంటే వచ్చే దశాబ్దం అంటే వచ్చే 10 సంవత్సరాల్లో పెరిగేటటువంటి అవకాశం ఉందండి. దీన్ని ఎవరు పరీక్షించారు అంటే మనం ఇంతవరకు చెప్పుకున్న ఏఏ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అధ్యయనం అనేది చేయడం జరిగింది. తద్వారా ఇది మనకి తెలిసింది. అయితే ఎవరు అధ్యయనం చేశారంటే న్యూరల్ నెట్వర్క్ అనే ఏఐని ఉపయోగించారు. న్యూరల్ నెట్వర్క్ అనే వాళ్ళు ఉపయోగించారు. దీని యొక్క పరిశోధన ఫలితాలు ఏంటో చూద్దాం. పారిశ్రామికరణ ముందు నాటితో పోలిస్తే వచ్చే 10-15 ఏళ్ళలో భూతాపము 1.5 డిగ్రీల సెల్సియస్ దాటిపోతుందని కృత్రిమ మీద ఏఐ సాయంతో జరిగిన అధ్యయనం తెలిపింది. హానికారక ఉద్గారాలు తగ్గించినప్పటికీ ఇది తప్పదని, రానున్న కొన్ని దశాబ్దాలు ఈ వాయువుల మోతాదు బాగా పెరిగితే ఈ శతాబ్దం మధ్య నాటికి పొడమి ఉష్ణోగ్రత అంటే భూమి ఉష్ణోగ్రత సరాసరి 2 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరగొచ్చని కూడా హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఉష్ణోగ్రత పరిశీలించి భవిష్యత్తులో వాతావరణ మార్పులపై ఈ లెక్కలను కట్టింది. ప్రపంచ దేశాలు శూన్య ఉద్గార స్థాయి కంటే జీరో ఎమిషన్ చేరుకోవడానికి మరో 50 ఏళ్ళు పడితే భూతాపం పెరుగుదల 2 డిగ్రీల సెల్సియస్ దాటిపోతుందండి. శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఆ దిశగా వేడి ఇప్పటికే పెరిగిందని వివరించారు. ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో పెరగడం అంటే 2015 నాటికి ఆ ప్యారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో విఫలమైనట్లనే చెబుతున్నారు. అంటే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసినటువంటి అధ్యయనంగా మనం చెప్పుకోవచ్చండి. ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది చూడండి. ఇక నెక్స్ట్ గా చూసినట్టయితే రంజీ ట్రోఫీ, క్రికెట్ లో మనకి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి మన భారతదేశము ఆ ట్రోఫీ ఏంటంటే రంజీ ట్రోఫీ గురించి మనం చెప్పుకుందామండి. ఇది కూడా అడిగే అవకాశం ఉంది. ఈ ఏడాది రంజీ ట్రోఫీ గెలిచినటువంటి జట్టు ఏదంటే సౌరాష్ట్ర జట్టు. ఎవరి మీద గెలిచారు వీళ్ళు అంటే పశ్చిమ బెంగాల్ మీద గెలవడం జరిగింది. ఇప్పటి వరకు 5 సార్లు ఫైనల్ కెళ్ళిన పశ్చిమ బెంగాల్ 5 సార్లు ఓడిపోయిందండి. రన్నర్ అప్ లోనే ఉంది, అదొక రికార్డు. అట్లనే సౌరాష్ట్ర ఈ విన్నర్ గా ఈ సంవత్సరం అయితే గెలిచిందండి. దీనికి కెప్టెన్ వచ్చేసరికి జయదేవ్ ఉనాద్కట్ ఈ సౌరాష్ట్ర కెప్టెన్ అండి. ఈయన నాయకత్వంలోనే సౌరాష్ట్ర 9 వికెట్ల తేడాతో గెలుపొందడం అనేది జరిగిందండి. ఇక్కడ చూడండి, దీనిలో మనం చూసినట్లయితే ఇక్కడ జయదేవ్ ఉనాద్కట్ కి వచ్చేసరికి ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ అవార్డు వచ్చింది. టోర్నీలో మొత్తంలో 907 పరుగులు సాధించిన అర్పిత్ సౌరాష్ట్ర బ్యాట్స్మెన్ కి వచ్చేసరికి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు రావడం జరిగిందండి. 2020లో బెంగాల్ జట్టునే ఓడించి సౌరాష్ట్ర తొలిసారి రంజీ ఛాంపియన్ గా నిలిచింది. 2020లో కూడా గెలిచింది. ఇప్పుడు 2023లో కూడా 2 సార్లు గెలవడం అనేది జరిగింది సౌరాష్ట్ర. 1990లో శివరసార్ రంజీ ట్రోఫీ టైటిల్ నెగ్గిన బెంగాల్ ఆ తర్వాత 5 సార్లు ఫైనల్ చేరగా 5 సార్లు ఓడిపోయి రన్నర్ అప్ గానే ట్రోఫీలో ఉందండి. ఓకేనండి, ఇవన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ప్రతిరోజు మీకోసం అయితే మన జయదేవ అకాడమీ తరఫున కరెంట్ అఫైర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక చిన్న లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అనేవి మీ ముందు నిరంతరం ఉండండి. దయచేసి మన జయదేవ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ లో గనక మీరు వెళ్ళినట్లయితే గ్రామ వార్డు సచివాలయానికి అట్లాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ MTS వాటన్నిటికి కావాల్సినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అనేవి అతి తక్కువ ధరలో మీకు అందుబాటులో ఉండేవండి. ఎక్స్పర్ట్స్ నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీతో మీకు ఈ క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన వీడియోని పరిశీలించండి. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్నారు.